రాజకీయం పారే నది లెక్కనే పాత నీళ్లు వయ్యి కొత్త నీళ్లు వచ్చినట్టు అధికారం మారినప్పుడల్లా పాత లీడర్లు పోతుంటారు కొత్త లీడర్లు వస్తుంటారు అట్లనే ఇగో అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేశిర్రు ఇన్నొద్దులు కార్ పార్టీల హవా నడిచింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల హవా శురువైంది ఫండ్రి ప్రమాణ స్వీకారాలు ఎట్లట్ల నడిచినయో ఎట్లట్ల అయ్యిందో ఒకసారి చూసుదాం ఎక్కువ సార్ల ఎమ్మెల్యేగా గెలిచిన పాతంగి పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సార్ను స్పీకర్ కుర్చీలో ఊకబెట్టి ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేసిర్రు తొలత సీఎం సారు అటెనక డిప్యూటీ సీఎం సారు ఆ ఇంకా ఓగల్లేనక ఓగల్లు ఎమ్మెల్యేలంతా ప్రమాణం చేసిర్రు నియమాలు పాటిస్తాం చర్చ చేస్తాం శ్రద్ధతో పని చేస్తాం అని దేవుని సాక్షిగా ఒట్టు పెట్టుకున్నారు ఇక అంతకు ముందు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అమరవీరుల స్థూపం కాడికి పోయి జై జైలు కొట్టి అసెంబ్లీలకు పోయిర్రు కారు పార్టీలు పువ్వు పార్టీలు అమరవీరుల స్థూపం కాడికి ఒక్కటేసారి పోయిర్రాట ఇక అసెంబ్లీల పెద్దరికం తీసుకునేటోళ్ళు చెయ్యి పార్టీ వాళ్ళ తరఫుకి వెళ్లి రేవంత్ సారు ఉండనే ఉండే అట్లనే కారు పార్టీ వాళ్ళు అంతా ఊకొని మాట ముచ్చట చేసుకొని పెద్దరికం మాజీ సీఎం కేసీఆర్ సార్కే ఇచ్చిర్రాట బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ను కేసీఆర్ సార్నే చేసిర్రాట అంటే ఇక ఇప్పుడు కాకపోయినా ముందు ముందు వచ్చే అసెంబ్లీ మీటింగులలో అటు చెయ్యి పార్టీ వాళ్లకు ఇటు కేసీఆర్ సార్కు నడుమ ముచ్చట గట్టిగానే నడిచేటట్టున్నది అనుకుంటారు అందరు మాజీ మంత్రి హరీష్ రావు సారు అప్పుడే అడుగుడు కూడా శురువు చేసిండు మీరు ప్రజలకు మాట ఇచ్చున్నారు డిసెంబర్ 9వ తేదీన 15,000 చొప్పున రైతు బంధు డబ్బులు బ్యాంకుల్లో వేస్తామని ప్రజలకు మాట ఇచ్చారు మరి ఈరోజు డిసెంబర్ 9వ తేదీ రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలకు ఇచ్చిన మాట రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతాంగం పక్షాన నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఇదంతా ఇట్లుంటే అందరు ప్రమాణ స్వీకారం చేసిర్రు గాని పువ్వు పార్టీలు మాత్రం నై నై అన్నారు స్పీకర్ కుర్చీలో ఎంఐఎం ఎమ్మెల్యేను కూకబెట్టిర్రు ఆయన కంటే ఎక్కువ సార్లు గెలిచిన వాళ్ళు 6 మంది ఉన్నారు వాళ్ళను కాదని స్పీకర్ పదవిని ఎంఐఎం ఎమ్మెల్యేకే ఇచ్చిర్రు అంటే చెయ్యి పార్టీలు పతంగి పార్టీలు ఇద్దరు కలిసిపోయిర్రు ఒప్పందం చేసుకున్నారు అని ఆడిపోసుకున్నాడు కిషన్ రెడ్డి సారు అలిగి ప్రమాణం చేయనికనే పోలేదు పువ్వు పార్టీ ఎమ్మెల్యేలు మొత్తానికి కొత్త సర్కారు కొలువు తీరంగా కొత్త ఎమ్మెల్యేల ప్రమాణాలు అసెంబ్లీ మీటింగులు గిట్ల సురువైనాయి.